हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मेरे सुनार अली खान के आर के चैनल, फर्स्ट टाइम मन चैनल कुछ, प्लीज़ सब्सक्रिप्शन ब्रदर। फ्रेंड्स, मेरे चूसे वीडियो वेटी मन को इधी नंदिनी डैरी फाम अंडी। सो इत मन को नंदिनी डैरी फाम तमिल चूसट पुंगनूर जाति आवल तक धरल वीट ट्रांसपोर्ट अने पंप जरूत। सो इक डैरी गुरी आवल गुरी क्लारट रे निषा माटडा अलागे मैं ब्रदर प्रसाद गारू माटा अभी विदा मनमारी। सो ई डैरी वेटी नंदिनी डैरी फाम अंडी। सो इध अड्रस वेटी आंध्र प्रदेश ईस्ट गोदावरी जिला जग्गंपेट मंडलम रामवरम ग्रामं डैरी फाम अने नंदिनी डैरी फाम अने हाईवे बोर्ड अने कईवे मन को 100 मीटर आ दूर में यह डैरी फाम अने नंबर वेटी बोर्ड चूस्त టైటిల్ దగ్గర నెంబర్ ఉంది, స్క్రీన్ మీద మీకు నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ కనెక్ట్ మీకు కాల్ చేయవచ్చు। బ్రదర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకు ఈ పుంగునూర్ జాతి ఆవులు అనేటివి 100% ప్యూర్ అనేది కాదండి। సో బ్రదర్ క్లీన్గా చెప్పినారు పుంగునూర్ జాతి ఆవు 100% ఆవు అనేది అయితే మనం బ్రదర్ చెప్పటం లేదు। మనకు సెకండ్ క్వాలిటీ ఆవులు అండి, పొట్టి ఆవులు పుంగునూర్లో సెకండ్ క్వాలిటీ ఆవులు అనేటివి బ్రదర్ అందిస్తున్నారు। 20,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఒక్కొక్క ఆవు అనేది ఉంది। అలాగే 20,000 ఆవు కొన్నా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు, 1,00,000 రూపాయల ఆవు కొన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు। సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి। ఈ ఆవుల కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో పూజ చేసుకోవడానికి, డైరీ ఫామ్లో ఒక ఫ్యాషన్గా ఒకటి పెట్టుకోవడానికి, పాల కోసం అయితే కాదండి, పాలు మనకు అంత పెద్దగా ప్రొడక్షన్ అనేది రాదు అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు। సో ఈ పుంగునూరు ఆవులు పొట్టి ఆవుల్ని తీసుకుని వచ్చి మనకు ఒరిజినల్ పుంగునూరు బ్రీడ్ తోటి సెమెన్స్ చేపించి బ్రదర్ అనేది ఇస్తా ఉన్నాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు। సో ఒకసారి ఆయన కాల్ చేస్తే మీకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తారు। ఇప్పుడు కూడా 12 నిమిషాల దాకా మొత్తం ఆవులు చూపించడం జరిగింది, పొట్టి ఆవులు పుంగునూరు జాతి ఆవులు సెకండ్ క్వాలిటీవి, 20,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంది, ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది। నెంబర్స్ వచ్చేటప్పటికి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆ నెంబర్స్కి కాల్ చేయండి। ట్రాన్స్పోర్ట్ అది ఒకటే, 20,000ది ఎలా పంపిస్తారు, 1,00,000ది ఎలా పంపిస్తారు అనేది మీరు ఆయన తోటి డైరెక్ట్గా మాట్లాడవచ్చు। ఈ 20,000 అనేది ఒక నెల సూడి ఉంది, 2 నెలల సూడి ఉంది, సో ఇలాంటివి 20,000 కా నుంచి స్టార్టింగ్ అవుతాయి, 8 నెలలు 9 నెలలు నిండి సూడి ఉండేటివి, అలాంటివి వచ్చేటప్పటికి మనకు రేట్లు అనేవి మారుతూ ఉంటాయి। అలాగే క్వాలిటీ పరంగా కూడా వీటి ధరలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి। సో నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ కాల్ చేయండి, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఈ వీడియోలో కూడా ఆయన దానా ఎలా పెట్టాలా, ఏం చేయాలా అనేది చెప్పినారు। ఇది ఇంట్లో పూజ కోసం కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లో అయినా కానీ మీకు చిన్నపాటి స్థలంలో అనేది పెట్టుకోవచ్చు। సో డైరీ ఫామ్లో కనుక అయితే మనకు ఒక ఫ్యాషన్ బ్రీడ్, ఒక అదర్ బ్రీడ్ అనేది ఒకటి ఉంది అనేసి చెప్పుకోవడం కోసంగా ఈ బ్రీడ్ అనేది ఉంది, పాల కోసం అయితే ఖచ్చితంగా కాదు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి। సో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఉంది, మిగతా విషయాలు బ్రదర్ అనేది మాట్లాడతారు, ఒకసారి చూద్దామండి। దానా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా వేయాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉంటుంది కాబట్టి లోపల బేబీ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దానికి దాన తగ్గించుకోవడమే బెస్ట్. అలాగే మనం పడ్లు తీసుకొని దానికి దానా మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా 300 రూపాయలు మనం ఎట్లా ఉన్నట్టు పెట్టుకొస్తారు దానా మెయింటెనెన్స్, అది ఎంత పెట్టుకుంటే అంత మనకి ఈక్వల్, అంత బేగా కన్స్ట్రక్షన్కి వస్తుంది, మన వీటికి వస్తుంది, చేపించుకోవడం బాగుంటుంది సార్। అలాగే ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం సార్, నా డైరీ వచ్చేసి రామవరం, అలాగే నందిని డైరీ ఫామ్ దుర్గా ప్రసాద్ సార్ నేను మాట్లాడేది, ఎందుకంటే మీరు 300 రూపాయలు ఏ టైం ఉదయమైనా పగలన్నా ఏ నైట్ అయినా వచ్చినా నాకు కాల్ చేయండి, ఏది ఎంత పడుతుందో ఏది ఏ రకంగా ఉన్నది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। క్వాలిటీ విషయంలో అయితే అసలు చూసుకొని అవసరం లేదు, క్వాలిటీ ఉంటేనే ప్రైజ్ ఉంటుంది, ప్రైజ్ లేకుంటే క్వాలిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఈరోజు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్, మనం ఈ రోజే కాదు ఆ రోజే కాదు, మీకు ఏ రోజైనా ఏ క్వాలిటీ కావాలితే ఆ క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది, 20,000 నుంచి 65,000 వరకు సెకండ్ క్వాలిటీ, ప్యూర్ క్వాలిటీ అనేది మీరు స్టార్టింగ్ 1,00,000 రూపాయల నుంచి ఉంటుంది, అంటే దాని క్వాలిటీ దానికి ఉంటుంది కాబట్టి దాని ప్రైజ్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। బయట మార్కెట్ ఎలా ఉందన్నది నాకు తెలియదు, ఉన్న వాస్తవం చెప్పి ఇచ్చే వ్యక్తిని అయితే నేను జెన్యున్గా ఉంటుంది, అలాగే ఏ వ్యక్తి కూడా నమ్మకంగా ఉంటుంది, ఎవరు కూడా మనం పాడవ్వాల్సిన అవసరం లేదు। ఈ నందిని డైరీ అనేది స్థాపించింది మా తాతల గురించి, మేము నిలబెట్టుకున్నది ఏదన్నా అంటే డబ్బు కాదు ఆస్తి కాదు సార్, ఓన్లీ డైరీ పేరు, ఈ గోరక్షణగా నేను నిలబడి ఈ రకంగా వచ్చట కారణం ఏదన్నా అంటే ఈ గోరక్షణపై నేను ఆధారపడింది, ఈ ఆవులు సేవ చేసుకోవడం వల్లే సార్, ఇదంతా ఇందులో మనం ఏదో చంపించాలని ఏదో చేయాలని అయితే టార్గెట్ అయితే లేదు, ఉన్నంతలో ఇచ్చిన వాళ్ళ దగ్గర మంచి పేరు రావాలని చెప్పేసి ఈ కృషితో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆదేశారని ఇంకోసారి మీతో చెప్తూ జరుగుతుంది। అలాగే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా మాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎలాగంటే సార్ మీరు మన యూట్యూబ్ పెడతలేదు, ఏది క్వాలిటీ ఉందో తెలియట్లేదు, ఒకసారి పెట్టండి అని చెప్పేసి, క్వాలిటీ విషయంలో అయితే నేను చెప్పక్కర్లేదు సార్, నేను చూపించిన వాటిల్లో మీరు పోల్చుకొని తీసుకుంటే చాలు,
ఏది ఏ క్వాలిటీ ఉంటుందో, ఏది ఎంత ప్రైస్ పెట్టుకోవాలో మీకు ఆల్మోస్ట్ నేను పెట్టే ప్రతి వీడియో చూడండి. దేనికి ఎంత ప్రైస్ పెట్టాలో కూడా నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇప్పుడంటే నేను ఏది ఎంత పడుతుంది ఏది ఎంత పడుతుందని నేను చెప్పలేదు. ఎందుకంటే సార్ మీరు నాకు ఫోన్ చేస్తారు, నేను వీడియో పెడతాను, మీకు వీడియో కాల్లో చూపిస్తాను, ఏ ప్రాబ్లం ఉండదు నాకు. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పి నీకు ఇస్తాను కాబట్టి. ఇప్పుడు నేను ఏది వివరంగా చెప్పలేదు సార్, ఏది మంత్ ప్రెగ్నెన్సీ ఉంది, ఏది ప్రెగ్నెన్సీ లేదు అన్నది కూడా మీకు క్లారిటీ లేదు. ఇందులో నాకు ఫోన్ చేయండి సార్, ఏది ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రెగ్నెన్సీ వీడియో తీసి పెడతాను, ప్రెగ్నెన్సీ లేనిది కావాలంటే మీరు సెమెన్ చేయించుకోవడానికి అవి సపరేట్గా ఉంటాయి సార్, వాటి వీడియోలు కూడా మీకు సపరేట్గా సెండ్ చేస్తాను. ఇందులో అయితే మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ పడడం అవసరం లేదు సార్. ఓకే సార్. అలాగే ఒరిజినల్లో అంటే మినీ సెలా షార్ట్ చేస్తారు. ఇది ఎంత షార్ట్ చేయాలంటే సెలా షార్ట్ అంటే మనకి వచ్చేసి 18 అంగుళాలు 20 అంగుళాలు లైట్ ఉంటుంది సార్, అంతే. అంతకన్నా హైట్ అయితే ఉండవు. ఇది కూడా క్వాలిటీ చాలా మంచి సార్. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిషన్ కలిసి సార్, సెకండ్ ఎలక్ట్రిషన్, ఫస్ట్ ఎలక్ట్రిషన్లో పేదోని పెట్టింది సార్. ఇప్పుడు ఏ ఎలక్ట్రిషన్ ఏది పడుతుందనే తెలీదు. ప్రజెంట్ ఇది వచ్చి 2 మంత్ ప్రెగ్నెన్సీ సార్. ఇది వచ్చి 2 మంత్ ప్రెగ్నెన్సీ. బార్ కూడా మీరు 100% ప్యూర్ క్వాలిటీ అనేది చూసుకోవచ్చు. మీరు ఇందులో ఏం చూడడం అవసరం లేదు. ఎడ్ క్వాలిటీ కానీ క్వాలిటీ విషయంలో అయితే ఏం తేడా ఉండదు మనకి. ఇదిగో సార్ చాలా షార్ట్ లెంత్లో ఉంటుంది. మన మోకాలు కడుకు వస్తుంది సార్, అంతే. మో చిప్పు కడుకు ఉంటుంది. చాలా షార్ట్ లెంత్లో ఉంటే బాగుంటుంది సార్ క్వాలిటీ విషయంలో అయితే. క్వాలిటీ విషయంలో అయితే ఏం చూసుకునే అవసరం లేదు. క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడు తేడా అనేది ఉండదు సార్. ఎందుకంటే ఉన్న వాస్తుని చెప్పి మనం ఇస్తాం కాబట్టి దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. గిరిదోళ్ళు కావాల్సిన, గిరావులు కావాల్సిన, ఏది వచ్చినా మన దగ్గర ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ అన్నది వెహికల్ ఏది కూడా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు సార్. ఎందుకంటే మన సొంత వెహికల్, అలాగే సొంత హౌస్, సొంత మన పని విషయంలో కూడా దేనికి కూడా మనం ఏమి భయపడిన అవసరం లేదు. 360 రోజులు ఆవులు అనేవి దొరుకుతాయి. తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతారు, అంటే చూపించేది ఒకటి వచ్చేది ఒకటి సార్, ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అంటున్నారు. కాకుంటే అలాంటిది అనేది మన డైరీ నుంచి ఇప్పుడు వచ్చి ఏ వ్యక్తితో కూడా రాంగ్ పర్సన్ అన్న మాట అయితే రాలేదు సార్ మనకి. ఎందుకంటే మనం ఇచ్చింది అంత నమ్మకంగా ఇస్తాం. ఇచ్చిన వ్యక్తులే మనం ఇంకో అతను పిలిపించి మనవాడి దగ్గర మంచిగా వస్తుందని చెప్పి తీసుకునే వ్యక్తులు చాలానే మంది ఉన్నారు. అలాగే మిగతా వ్యక్తులు కూడా ఏ క్వాలిటీలో పాడవకూడదు, మనం చూపించే వీడియోలో ఏ క్వాలిటీ ఎంత పడుతుంది, ఎంతవరకు క్వాలిటీ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కారణం ఇదే సార్. మనకి సెకండ్ క్వాలిటీ అనేది ఏదైనా సరే మనకి 100% ఓన్లీ ఇంటికాడ ఉండాలి, సో పర్పస్ అని తీసుకోవాలి సార్ సెకండ్ క్వాలిటీ. దాని నుంచి ఏదో వచ్చేద్దని చెప్పి మనం తీసుకోవడానికి అయితే అవ్వదు. ఎందుకంటే ఈ ఓన్లీ మన క్రాసింగ్ బ్రీడ్కు ఉపయోగించుకున్నట్టే సార్. అంటే దీని నుంచి మన దూరం తీసుకొని మన బ్రీడ్ అప్డేట్ చేసుకోవడానికి ఓన్లీ సెకండ్ క్వాలిటీ అనేది తీసుకోవడం లేదు. మనకు ఫస్ట్ స్టార్టింగే మనకు రిజల్ట్ కావాలి అనుకుంటే మటుకి మనకు ఒరిజినల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మనకి టాప్ క్వాలిటీ ఉండాలి. మన ఇంటికాడ మన హౌస్ లోన్లో ఉంచుకోవడానికన్నా మెట్ ల్యాండింగ్ అని పెట్టుకోవడానికన్నా అన్ని విధాలు పర్ఫెక్ట్గా ఉండవలసిన ఏదైనా అయితే అవి పొంగనూరు క్వాలిటీ సార్. ఎందుకంటే చాలా షార్ట్, మన చిన్న హౌస్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు సార్, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇవి ఏంటంటే మనకి సెకండ్ క్వాలిటీవి. మనకి ఓన్లీ కారు పార్కింగ్ ఎంత ప్లేస్ అయితే ఉంటుందో అంత ప్లేస్ అయితే దీనికి పడుతుంది సార్. ఒక రోజు మెయింటెనెన్స్ దీనికి వచ్చేసి ఒక కట్ట ఎండుగడ్డ తీసుకొని ఒక కట్ట పచ్చగడ్డ తీసుకోండి సార్. దానా కూడా కేజీ ఉదయం కేజీ సాయంత్రం కేజీ కూడా దానా మెయింటెనెన్స్ ఉంటే ఫిట్నెస్ అనేది ఇట్లానే ఉంటుంది, ఏ మాత్రం కూడా ఫాడ్ అవ్వదు. మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 6 మంత్ 8 మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నదంటే దాని దానా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగానే వేయాలి.